మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని కీలక నేతలు కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నాయి. ఇక తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ జితేందర్ రెడ్డి ఆశించారు. నియోజకవర్గంలో తిరిగి పోటీకి సిద్ధమయ్యారు. అయితే అధిష్టానం మాత్రం షాక్ ఇచ్చింది, డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో అసంతృప్తికి లోనయ్యారు జితేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి మాట్లాడారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి కోసం, బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. జితేందర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. అది కాకుండా మరో జాక్పాట్ కూడా కొట్టేశారు జితేందర్ రెడ్డి. ఆయనకు కేబినెట్ హోదా పదవిని కట్టబెట్టింది. పార్టీలో చేరిన వెంటనే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జీవో జారీ చేశారు. రెండు వేల 2014లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు బీజేపీ ఎమ్మెల్యేగా నిలబడి ఓటమి చవి చూశారు. మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన మిథున్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎప్పటి నుంచో జితేందర్ రెడ్డి బీజేపీ వీడతారని ప్రచారం జరిగింది. బండి సంజయ్ స్టేట్ చీఫ్ గా ఉన్న టైంలో తెలంగాణలో బీజేపీ మంచి స్థితిలో ఉందని, కానీ నాయకత్వాన్ని మార్చడంతో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు విమర్శించారు. కిషన్ రెడ్డి నాయకత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.